back, dear friends. Good morning and welcome to Mee Priya YouTube channel. So, dear friends, nenu ee roju meeku okka oka manchi vishayam cheppali ani munduku vachanu. Nenu kontha mandi marriages ki vellinappudu nenu kontha observe chesindi entante chaala mandi yuvati yuvakulu kodanu oka konni bad habits tho unnaru kada ante entante ee paan tinadam dan valla endante pallu kuda గార పట్టేస్తుంది. అంటే బిఫోర్ ద మ్యారేజ్ వాళ్ళకి టీత్ కూడా అంతగా బాగోవటం లేదు. సో మనం స్మైల్ చేసినప్పుడు మన టీత్ ఏదో మన మొహంలో కనిపించేది, అవే మనకు అందాన్ని ఇస్తాయి. సో మై డియర్ బ్రదర్స్, నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను, ఒక మీ అక్కగా. ప్లీజ్ ఫాలో ఇట్. ఎవరికైతే కొంచెం పళ్ళు గారగా ఉన్నాయో, లేకపోతే ఈవెన్ పిప్పర్ నుండి కొంచెం నొప్పిగా ఉంటుందో, ఈవెన్ ఇదేంటిది బ్లడ్ అనేది వస్తుంది కదా చిగుళ్ళు నుంచి, అవన్నీ కూడా పోతాయి. సో నేను కూడా ఇది ఒక డాక్టర్ గారి దగ్గర నుంచి సలహాను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి విలేజెస్లో బాగా దొరికిద్ది వేప. వేప ఆకు తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మీరు సిటీలో ఉంటే మాత్రం ఇది షాపుల్లో, ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి వేప ఆకును తీసుకొని. దాని ఏంటంటే వేప పౌడర్ దొరికిద్ది ఆయుర్వేద షాపులో, అది మీరు కొనుక్కోవచ్చు. ఒకవేళ విలేజ్లో ఉండేవాళ్ళు అది కొనుక్కొని అవసరమే లేదు, ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయి కదా. సో మనం ఆ యొక్క ఆకుల్ని తెచ్చుకుని అంటే ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీ అయినా వేయచ్చు, లేకపోతే మీకు రోల్ ఉంటే దాన్ని నూరవచ్చు. చక్క మంచి పొడిగా మెత్తటి పొడిగా చేసుకోండి. మెత్తటి పొడిగా చేసుకొని ఒక బౌల్లో దాన్ని సేవ్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే ఉదయాన్నే లేవగానే మీరు ఏం చేస్తారంటే ఒక అర చెంచాడు ఆ యొక్క వేపాకు పొడిని చేతిలోకి తీసుకోండి. తర్వాత చిటికెడంత ఉప్పు, కొంచెం ఉప్పు, ఆ ఉప్పును కూడా తీసుకొని రెండింటిని మిక్స్ చేయండి. ఆ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఈవెన్ విత్ యువర్ ఫింగర్ ఆల్సో యూ కెన్ బ్రష్ యువర్ టీత్. ఓకే, అలా చేయటం వల్ల ఏమైందంటే ఈ గారపళ్ళు అనేవి ఇట్లాగా అదే మార్క్ అనేది ఆ టీత్ మీద నుంచి కంప్లీట్గా పోయిద్ది ఫ్రెండ్స్. అంటే యూ హ్యావ్ టు ట్రై 1 or 2 months వితౌట్ ట్రైయింగ్ ఇట్ వోంట్ గో. సో కానీ ఇది మనకి ఖర్చుతో కూడినటువంటి పని ఏమి కాదు. కానీ వేపాకు చాలా చాలా మంచిది పళ్ళకు కానీ, ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ట్ అవర్ స్టమక్ చాలా మంచిది. ఇప్పుడు పేస్ట్లు, ఈ యొక్క బ్రష్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఈ యొక్క వేపాకు, వేప పుల్ల అనేటువంటి ఇదే మనం మర్చిపోయాం. అవి చాలా చాలా మంచివి ఫ్రెండ్స్. ఈ యొక్క పేస్ట్లు, ఈ యొక్క బ్రష్ల కంటే కూడా ఒక్కసారి మీరు వేప పుల్లతో కడుక్కొని చూడండి ఎంత బాగుంటుందో. మీ యొక్క మౌత్ కూడా ఫ్రెష్గా అనిపించింది. చాలామంది మౌత్ ఫ్రెష్నెస్ వాడుతూ ఉంటారు కదా, సో వాటికి బదులు మీరు ఈ యొక్క వేపాకుతో పళ్ళు తోముకొని చూడండి. చాలామంది అనుకోవచ్చు కదా, అక్క మేము సిటీలో ఉంటాం మాకు దొరకదు అని చెప్పేసి. సో నేను చెప్పినట్టుగా ఆయుర్వేదిక్ షాపుల్లో ఉంటాయి వేపాకు పొడి అనేటువంటివి, అవి తెచ్చుకొని సిట్కెడ అరసెంచాడు వేపాకు పొడి చిటికెట్ అంత ఉప్పు ఎవ్రీడే మార్నింగ్, అంటే రెండు కలిపి ఉంచొద్దు, ఉప్పునను వేపాకు పొడిని కలిపి ఉంచొద్దు. రెండు వేరువేరు బౌల్లో ఉంచుకున్న తర్వాత మీ చేతిలోకి ఈ అరసెంచాడు వేపాకు పొడి ఇట్లాగా ఈ పామ్ మీద వేసుకొని చిటికెట్ అంత ఉప్పు కూడా వేసుకుని అప్పుడు కలుపుకొని దెన్ యూ హ్యాన్ బ్రష్ ఇట్ విత్ యువర్ ఫింగర్. రియల్లీ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ట్రై ఇట్ మై డియర్ బ్రదర్స్. చాలామంది బిఫోర్ ద మ్యారేజ్ అనుకుంటారు కదా, ఈయన పళ్ళు ఇలా ఉన్నాయి అమ్మ ఇష్టపడిద్దో లేదో. సో ఇట్లాంటివి కూడా కొంతమందిలో ఉంటాయి. దీని నుంచి బయటపడాలి అని నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా సరే దీంట్లో ఇట్లాంటి వాడు సఫర్ అవుతుందంటే, సో ఇది ట్రై చేసి చూడండి. ఓకే డియర్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ అప్ టుమారో విత్ అదర్ న్యూ టాపిక్. సో టిల్ దట్ స్టే హ్యాపీ అండ్ బీ హ్యాపీ.